పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే ఈ బోండాల్ని ఎప్పుడైనా తిన్నారా ఇది మా నాన్నమ్మ స్పెషల్ రెసిపీ అండి చాలా బాగుంటాయి ఒక కప్పు దోశ పిండి ఉంటే చాలు ఇంటిలో పాదుకి సరిపోయే అన్ని బోండాలు అవుతాయి వాటితో పాటు ఊతప్పాలు అండ్ స్పెషల్ చట్నీ కూడా చూద్దాం ఈరోజు హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా వీడియోని ఫుల్గా చూడండి నచ్చితేనే లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయొచ్చు కదా వీలైతే ఒక చిన్న కామెంట్ కూడా నా వీడియో రోజు మార్నింగ్ నైన్కి వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే రోజు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఈ స్పెషల్ అండ్ టేస్టీ బోండాల కోసం ముందు రోజు రాత్రే అరకప్పు సగ్గుబియ్యం అరకప్పు పచ్చని నానబెట్టుకోవాలి పచ్చని పప్పుని సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి తర్వాత పెరుగులో కానీ లేదా చిక్కటి మజ్జిగలో కానీ నానబెట్టుకోవాలి రాత్రంతా తెల్లారికి చక్కగా ఇలా నానిపోయి ఉంటాయి మొత్తీగానే కొద్దిగా పుల్లట వాసన కూడా వస్తుంది పెరుగు కదా చక్కగా పులుస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి కావాల్సినంత పిండిని తీసుకోవాలి మామూలు పిండే ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బియ్యం కొద్దిగా మెంతులు నేను కొద్దిగా సోయాబీన్స్ కూడా వేస్తాను ఒగ్గుప్పుడు చాలా టేస్ట్ గా ఉంటాయి దోశలు ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యం పచ్చియనపప్పు మజ్జిగతో సహా ఈ పిండిలో వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి కొద్దిగా పల్చగా ఉంది కదా సో కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ మనకు బోండాల్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా బోండాలు భలే రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుంటాయో ఇప్పుడు ఇందులో సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి సోడా ఉప్పు మాత్రం అసలు వేయొద్దు బోండాలు నూనె పీల్చేస్తే చిన్న పిల్లలు కూడా తింటలేదు మమ్మీ ఆయిలీ వద్దు అంటున్నారు ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి సెట్ అవుతుంది ఈ లోపల మనం చట్నీ సంగతి చూద్దాం ఇడ్లీ బోండా దోశ దేంట్లోకైనా ఈ చట్నీ సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒక కడాయిలో రెండు మూడు స్పూన్లు నూనె వేసుకొని అందులో తొమ్మిది లేదా పది పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక కప్పు తినేసిన పప్పును వేసుకోవాలి పుట్నాల పప్పు అని కూడా అంటారు కదా అవి పచ్చిమిర్చి కొంచెం వేగాక ఈ పప్పులు వేసుకోవాలి ఈ పప్పులు వేసాక ఒకటి లేదా రెండు నిమిషాలు చాలు కొద్దిగా కడిగిన చింతపండు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే జార్లో వేయించుకున్న ఈ పప్పుల్ని వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ ఈ చట్నీని మనకు నచ్చినట్లు చిక్కగా కావాలంటే చిక్కగా పలచగా కావాలంటే పలచగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చట్నీకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పునుగులు వేసుకుందాం అవేనండి బోండాలు గరిటితోనే కలిపాం కదా ఒకసారి చేతితో కొడక కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఇంకా బాండాలు వేసుకోవటమే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాగాక అందులో మీడియం సైజ్ బాండాలు వేసుకోవాలి పిండి ముద్దని కొద్ది కొద్దిగా చేత్తోటి తీసుకొని నూనెలో వదలాలి వేసాక ఆటోమేటిక్గా అవే షోడా వేసినట్టు పొంగుతాయి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా మరీ పలుచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పల్చగా ఉంటే నూనె లాగేస్తాయి గట్టిగా ఉంటే అసలు పొంగవు వీటిని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవాలి ఇవి టేస్ట్ ఎంత బాగుంటాయి అంటే ఒక్కొక్కరు డజన్ తిని లేవరు అంత బాగుంటాయి ఇలానే కావాల్సిన బోండాలు వేసుకోవాలి పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చుతుంది ఈ టేస్ట్ అంత బాగుంటాయి కొద్దిగా దోశపిండితోటి ఇవాళ ట్రై చేయండి ఈ కాచిన సగ్గు సగ్గుబియ్యం కాచిన పచ్చు ఈ పూట నానబెట్టండి నైట్కి చేసుకొని తిని ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో రేపు చెప్పండి బోండాలు ఆయిలీ ఫుడ్ అనే వాళ్ళ కోసం ఇలా ఊతప్పాలు కూడా వేసుకోవచ్చు ఒక కడాయిలో ఒక్క స్పూన్ నూనె మాత్రమే వేసుకొని ఇలా లావుగా ఊతప్పాలు వేసుకుంటే ఎంత రుచిగా ఉంటాయో కొద్దిగా చట్నీ కొద్దిగా కారపొడి చాలా సింపుల్ కదా ఇంట్లో పిండి కొద్దిగా ఉన్నప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు కొద్దిగా సోడా ఉప్పు వేస్తే ఇంకా రౌండ్గా వస్తాయి బోండాలు కానీ నూనె లాగేస్తాయి అని నేను వేయలేదు మరి ఈ టేస్టీ బోండాలు ఊతప్పాలు చట్నీ మీకు నచ్చాయా మీలో ఎవరికైనా ఈ బొండాలు తెలుసా ఎప్పుడైనా తిన్నారా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదేం కారం అనుకుంటున్నారా శనగపప్పు కొబ్బరి కారం అండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ